ఎన్నికల విరాళాలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని ఏడీఆర్, సిపిఎం, కాంగ్రెస్ నేతలు సవాలు చేశారు. రాజకీయ పార్టీలకు రహస్యంగా విరాళ ఇవ్వటం అవినీతి కిందికే వస్తుందని వాదించారు. పార్టీలకు ఎవరెవరు విరాళాలు ఇస్తున్నారనే సమాచారం బయట పెట్టాల్సిందేనని వాదనలు వినిపించారు. మరోవైపు పారదర్శకత, క్లీన్ మనీ కోసమే ఎలక్టోరల్ బాండ్స్ అని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. విరాళాలు ఎవరిచ్చారనే సమాచారం ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ ని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఎలక్టోరల్ బాండ్స్ పై ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించబోతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఇప్పటి కేసు పైన సుదీర్ఘమైన వాదనలు వింది. ఈ వాదనల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించి తీరాల్సిందేనని చెప్పింది. ప్రధానంగా రాజకీయాల్లోకి నేర నగదు రాకుండా, క్రిమినల్ సంబంధించినటువంటి మనీ రాకుండా ఉండేందుకే తాము ఈ పథకాన్ని తీసుకొచ్చామని, కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ, క్లీన్ మనీ ఈ రెండు ఉద్దేశాల కోసమే తాము ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ తీసుకొచ్చామన్నది ప్రధానంగా చెప్తుంది. అలాగే రాజకీయ పార్టీకి ఏ పార్టీ, ఏ వ్యక్తి, ఏ కంపెనీ విరాళం ఇచ్చింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ తెలుసుకోవాల్సినటువంటి విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పూర్తి డాటా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఎలక్టోరల్ బాండ్స్ అమ్ముతారు కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఎవరు కొంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుంది. సో ఆడిటింగ్ పర్పస్ లో మాత్రమే ప్రభుత్వం దీన్ని సమాచారం తెలుసుకుంటుంది కాబట్టి కేవలం క్లీన్ మనీ వస్తుంది కాబట్టి ఈ పథకాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అలాగే దీనికి వ్యతిరేకంగా ఇటు ప్రశాంత్ భూషణ్, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వీళ్ళు కూడా పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గుప్తంగా రహస్యంగా నిధులు దాచడం అనేది, ఎవరు రాజకీయ పార్టీలకు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవినీతిని పెంచడం కోసమే ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల పారదర్శకత ఉండదు. నిజానికి ప్రాథమిక హక్కుల్లో క్లియర్ గా 19 ప్రకారం ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఉంది కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్ ను, ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి 19 సబ్ క్లాస్ 2 ప్రకారం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశాల సమాచారం డెఫినెట్ గా ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రశాంత్ భూషణ్ గాని, అలాగే ఏడీఆర్ సంస్థ, అలాగే ఇతర పార్టీలు కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించాయి. సో రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును రిజర్వ్ చేసింది. మరికొన్ని నిమిషాల్లోనే ఈ తీర్పు వెలువరించబోతుంది. సో ఈ తీర్పు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. రోజు రోజుకు ఎన్నికల్లో ధన ప్రభావం పెరిగిపోతుంది. సో ఎవరి దగ్గర అయితే డబ్బుందో వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి. ఖచ్చితంగా నిజాయితీ కలిగిన వారికి, సేవ చేసే వారికి రాజకీయాల అవకాశం కల్పించాలంటే ఈ రకమైనటువంటి నేరమైనటువంటి నగదు కానీ ధన సంస్కృతి ఉండేటువంటి పాలిటిక్స్ ను క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది కాబట్టి ఆ దిశగా సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.